మీడియా బృందం వాళ్ళు హోమ్ చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. చాలా సంతోషం మీరంతా వచ్చి కాబట్టి సార్, మీకు ఏమి ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నాను. ఇలాంటి వల్ల ఆదర్శం సార్, ఇలాంటి వల్ల అదృష్టం అండి. రైట్ బుజ్జి, ఓకే బుజ్జి, ఓకే. మంచి డెవలప్మెంట్, ఉద్యోగంలో ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని, మీరు గుర్తింపు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. బాబు గారు ఇచ్చిన రెండు విషయాలు, అగ్రపీఠాలు పనిచేయడం జరిగింది, దాదాపు 4 రాష్ట్రాలకు పెద్దగా పనిచేశారు ఆయన. దళిత ఆదివాసి అనేటువంటి సినాడు సంస్థలో పనిచేశాడు, పనిచేస్తూ ఇక్కడ మన ఆదోని డివిజనల్ చైర్మన్గా రిటైర్డ్ అయ్యి ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆయన అప్పుడు ఇంతకుముందు చర్చి తరఫున అనేక చర్చలు నిర్మించడం జరిగింది. ఆయన తర్వాత పేదల పక్షాన పొదుపు లక్ష్యం గ్రూపులు అయితేనేమి, ఆయన తర్వాత ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ అయితేనేమి, రకరకాల కార్యక్రమాలు దాదాపు ఆయన చేపట్టి భూమి లేని వాళ్ళ పక్షాన దాదాపు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఒడ్డే సోమనాథరావుని తీసుకొని వచ్చి తుంగభద్రలో పెద్ద మీటింగ్ పెట్టి ఇక్కడికి అత్తే పద్మారావు కంచాయిలైన వాళ్ళ లాంటి వాళ్ళని తీసుకొచ్చి దళిత సైతం సభలు ఏర్పాటు చేసి అనేక మందికి చేయించడం కాక అనేక మంది పక్షాన్ని నిలబడారు. మరి ఇదే విధంగా ఈయన అంతటినీ రాయల్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీని వదిలేసి ఈరోజు ఎయిడ్స్ బాధిత పిల్లలు అనేటువంటి ఒక అనాథ పిల్లల్ని ఇది పెట్టుకొని వాళ్ళ అనేక మందిని పెద్ద ప్రయోజకులను చేకూర్చాలి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి పిల్లలకి 2 ఉద్యోగాలు రావడం జరిగింది. చాలామంది ఐటీఐ అయిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ అయిన తర్వాత ఇంకా పాలిటెక్నిక్ రకరకాల కాలేజీల్లో చదువుతున్నారు. ఇప్పుడు ఈ పిల్లలకి అందరికి అన్నీ తానే చూస్తూ సమాజాన్ని వాళ్ళ ఆరోగ్యమైతే విద్య రకరకాల మంచి తిండి మంచి విద్య మంచి ఆరోగ్యాన్ని అందిస్తున్నాడు. ఈయన సమస్తాన్ని వదిలి పేదల పక్షాన అనాథల పక్షాన నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు మారుపులోనూ ఒక జీవదాయక వ్యవసాయ కేంద్రాన్ని పెట్టికసి విషరహిత ఆహారాన్ని ప్రజలకు అందేలా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రకృతి సేద్యానికి అక్కడ రైతులందరినీ కలిపి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూడా ఇలాంటి సదస్సులు మీటింగ్ ఏర్పాటు చేస్తూ మరి ఈ మధ్యలోనే రైతు భరోసా పడాను కలిసి హై స్కూల్ చదివే పిల్లలకి 10th ఇంటర్ చదివినటువంటి వాళ్ళ పిల్లల్ని వ్యవసాయంలో కానీ రాని అల్ల, వ్యవసాయం దండకు కాదు, వ్యవసాయంలో చాలామంది జీవనోపాధి ఉండాలి, వ్యవసాయం గిట్టుబడి ధరపడాలి అనేటువంటి ఉద్దేశంతో రైతు పరిశ్రమడి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి బాబు గారు చాలా పెద్దవాళ్ళు, ఆయన చాలా వయసు దాదాపు ఇప్పుడు 74 సంవత్సరాలు. ఈ వయసులో కూడా అనుపెరిగినటువంటి పోరాటం చేస్తూ వివిధ గ్రామాలకి ఇప్పుడే తానే డ్రైవింగ్ చేస్తూ పిల్లల్ని హాస్పిటల్ అయితేనేమి వివిధ గ్రామాలకి అయితేనేమి చేస్తూ వీళ్ళందరూ ఇలాంటి మేధావు ద్వారా మన స్ఫూర్తిదాయకం తీసుకోవాల్సింది ఏమంటే మనకు కూడా ఇలాంటి ఆదర్శమూర్తి ఉండడము ఎంతో సంతోషదాయకము. ఆయనకు భగవంతుడు ఇంకా ఆయస్సు ఆరోగ్యం దయచేయాలని మనందరూ తరపున భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.